మీరేదైనా శబ్దం అనాల్సి వస్తే నాలుక వాడకుండా మీరు ఏ ఏ శబ్దాలు చేయగలరు మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా ఆ అనగలరు ఊ అనొచ్చు అది అనొచ్చు ఇంకేమున్నాయి ఒకవేళ మీకు నాలుక లేదనుకోండి అప్పుడు మీరేం శబ్దాలు అనగలరు మీరు ఆ అనగలరు ఊ అనగలరు అనగలరు ఇంకేదైనా శబ్దం ప్రయత్నించండి మాటలు రాని మూగవారు ఏమీ మాట్లాడలేని వారు ఏ శబ్దాలు చేయగలరు చెప్పండి ఎందుకంటే ఈ మూడు శబ్దాలు పలకటానికి నాలుక అవసరం లేదు మీరు నాలుకను తీసేస్తే మీరు కేవలం మూడు శబ్దాలు చేయగలరు ఆ ఊ మీరు నాలుకను అంగిట్లో రకరకాల చోట్ల తాకిస్తూ ఈ మూడు శబ్దాలను కలుపుతూ మిగిలిన అన్ని శబ్దాలు చేస్తున్నారు మీకు కలర్ టెలివిజన్ గురించి తెలిస్తే మీకు ఇది తెలుస్తుంది అందులో ప్రాథమికంగా కేవలం మూడు రంగులే ఉంటాయి వాటిని వాడి మీరు ఎన్నో రంగులను టీవీలో చూస్తారు అదేవిధంగా మనకి కూడా కేవలం మూడు శబ్దాలున్నాయి వాటిని వాడుతూ మీరు ఎన్నో రకాల శబ్దాలు చేయగలుగుతారు ఈ నాలుక మీకొచ్చిన మూడు శబ్దాలతో ఎన్నో క్లిష్టమైన శబ్దాలను చేయటానికి ఉపయోగిస్తుంది ఈ మూడు శబ్దాలైన ఆ ఊ మాలను ప్రధానమైన శబ్దాలు లేదా విశ్వశబ్దాలంటారు ఎందుకంటే మీరు చేయగలుగుతున్న శబ్దాలన్నిటికీ మూలం ఈ మూడు శబ్దాలే ఈ మూడింటిని కలిపి ఉచ్చరిస్తే ఏమొస్తుంది తెలుసా అది ఓం కాదు ఈ మూడే మీరు చేయగలిగే మిగతా అన్ని శబ్దాలకు మూలంగా మారతాయి ఆమ్ అనేది యూనివర్సల్ సౌండ్ లేదా సృష్టిలో ప్రాథమిక శబ్దం ఒకవేళ ఇది నిజమైతే ఎలా ఒక్క మతం వారు మాత్రమే ఈ శబ్దాన్ని తమ బ్రాండ్గా ఉపయోగిస్తున్నారు ఇలాంటిదేమీ లేదు అది నిజం కాదు ఎక్కడైతే ఆత్మజ్ఞాని ఉండుంటాడో అక్కడ అవం అనే శబ్దం ఉంటుంది ఉదాహరణకి క్రైస్తవ మతం జరుసలంలో పుట్టింది అప్పట్లో అక్కడి భాష అర్మాయిక్ అర్మైక్ భాషకు ఒక విశేషం ఏంటంటే ప్రతి శబ్దంలోనూ ఉన్ వినిపిస్తుంది అందుకే నేటి క్రైస్తవులు ఏ ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేసినా చివరన దే క్లోజ్ విత్ విత్న్ ఆమెన్ అంటారు మీరు ఒకసారి గమనిస్తే వాటికన్ సిటీలో ఎప్పుడు అనే అంటారు మీరు చివరన ఉన్న శబ్దం తీసేసి ఆమెన్ పలకండి ఇది అర్థం చేసుకోవాలంటే ఇలాంటి వాడుకే తమిళంలో కూడా ఉంది ఉదాహరణకి రాముడినే తీసుకోండి తెలుసు కదా అయోధ్యలో పుట్టాడు ఆయన దక్షిణానికి వచ్చాడు అలా వచ్చినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకి వచ్చినప్పుడు అందరూ ఆయన్ని రామా అన్నారు అక్కడి నుంచి ఆయన తమిళనాడు వచ్చాడు అక్కడ అందరూ ఆయన్ని రామన్ అన్నారు కృష్ణుడు తమిళనాడు వస్తే ఏమంటారు కృష్ణన్ అర్జునుడు తమిళనాడు వస్తే ఏమంటారు అర్జునన్ ఒకవేళ భీముడు తమిళనాడు వస్తే భీమన్ ఎవరు తమిళనాడు వచ్చినా వాళ్ళకొక ఇన్ ఉచితంగా ఇస్తారు తమిళంలో ఉన్న ఈ అన్ ప్రభావం ఆర్మైక్ కన్నా ఎక్కువ బలమైంది అందులో అన్ తీసేస్తే అది ఆమ్ ఈ ఆమెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి ఏమెన్గా మారింది ఇవి సాంస్కృతికంగా భాషాపరంగా జరిగే వక్రీకరణలు ఇస్లాం కూడా ఇదే ప్రాంతంలో పుట్టి ఇవే సాంస్కృతిక భాషాపరమైన ప్రభావాలకు లోనైంది వాళ్ళు అమీన్ అంటున్నారు తీసేసి అమీన్ అనండి ఓ ఓ అదే శబ్దం ఎందుకంటే ఒక మనిషి సహజంగా తనకు తాను మౌనంగా ఎప్పుడు మారతాడో ఇది స్కూల్ టీచర్ సైలెన్స్ కాదు చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టే మౌనం కాదు మీరు సహజంగా మౌనంగా అయినప్పుడు ఓం శబ్దం మీలో ప్రతిధ్వనిస్తుంది ఎందుకంటే మీ భౌతిక అస్తిత్వానికి ఆధారమైనది ఈ ఔం శబ్దం ఓం ప్రతిధ్వని మీ నాభి కింద నుంచి మొదలై మీ ముక్కు చివర ముగుస్తుంది ఈ ప్రతిధ్వని తనంత తానే జరిగిపోతుంది ఎక్కడైతే మనిషి తనకు తానుగా తనలో తాను పరమశాంతంగా కూర్చుంటే అతనికి ఆం శబ్దం వినిపిస్తుంది ఆ ప్రసారం నిరంతరం జరుగుతూనే ఉన్న భాషా సంస్కృతి వల్ల వచ్చే మార్పులు ఆ శబ్దాన్ని మార్చాయి మన దేశంలో కూడా ఆం కాస్త ఓం అయింది అది ఓం కాదు మీరు నోరు తెరిచి ఆ అనండి ఆ తర్వాత మెల్లిగా మూడంతలు మూసి అనండి ఊ అవుతుంది ఆఖరికి మొత్తం మూస్తే అవుతుంది ఆ ఆమ్ శబ్దం వల్ల చెప్పలేనన్ని ఉపయోగాలున్నాయి ఈరోజు కూడా ఎవరైనా ఇక్కడికి మానసిక సమస్యలతో వస్తే వారికిచ్చే మొదటి ప్రిస్క్రిప్షన్ ఆమ్ అది కొన్ని వారాలు చేశాక కొంచెం సర్దుకున్నాక మిగిలిన అంశాలు చూస్తాం నేను మీకు వందల మందిని చూపించగలను వైద్యపరంగా వీళ్ళు మందులు తీసుకోక తప్పదు అని అనుకున్నవారు కేవలం మెడికేషన్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఆమ్ శబ్దం వల్ల పూర్తిగా నయమై హాయిగా జీవిస్తున్న వారిని నేను చూపించగలుగుతాను మీరెంతో భయంతో ఉన్న చెడు కళలు ఊహలతో బాధపడుతున్న పీడకలలు వస్తున్నా స్థిమితం లేకున్నా ఆరోగ్యం తప్పినా మీరు నీరసించి ఉన్న మీకు తరచూ అనారోగ్యం వస్తున్నా ముఖ్యంగా పిల్లల్లో ఒకవేళ వాళ్ళకి ఈ ఏకాగ్రత లోపించిన ప్రతిరోజు కొద్ది నిమిషాలు ఓం శబ్దం ఉచ్చరిస్తే చాలు వాళ్లలో చాలా మార్పు వస్తుంది మీకు గనక తీరని దారి తెలియని పరిష్కారం లేని సమస్యలేవైనా ఉంటే రోజు ఓం శబ్దం ఉచ్చరించండి అది మీ జీవితంలో పెద్ద పరివర్తన తీసుకొస్తుంది రెండు వారాల్లోనే మీలో అద్భుతమైన మార్పు వచ్చి మీ వ్యవహార శైలి మారిపోతుంది ఎందుకంటే ఇది మీ భౌతిక అస్తిత్వానికే మూల శబ్దం